ఎస్సీఓ సమ్మిట్ కావచ్చు, G20 కావచ్చు, ఎక్కడైనా క్వాడ్ లాంటివి కావచ్చు, ఏ కూటమైనా బ్రిక్స్ సమ్మిట్ కావచ్చు. ఈ మధ్య కాలంలో గత కొంతకాలంగా గత 5-6 సంవత్సరాల్లో అయితే ఏ కూటమి సమావేశాలకు వెళ్ళినా కూడా భారత్ పాత్ర చాలా ప్రత్యేకంగా కనబడుతూ వచ్చింది. అండ్ భారత్ తలెత్తుకుని నిలబడే విధంగా, గర్వంగా నిలబడే విధంగానే భారత ప్రధానికి స్వాగత సన్నాహాలు జరగడం కావచ్చు, భారత్ ని అంత బాగా ప్రశంసల్లో ముంచెత్తే రీతిగానే జరుగుతూ వస్తుంది. బట్ ఇదే టైంలో షహబాజ్ షరీఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దీని గురించి కూడా మనం డెఫినెట్ గా మనం మాట్లాడాలి ఇమీడియట్లీ. మీరు ఇందాక ఎస్సీ ఓనర్ కాబట్టి ఇమీడియట్లీ అది తీసుకున్నాను. 75 సంవత్సరాలుగా మేము అడుక్కుంటున్నామని పాకిస్తాన్ ప్రధాని, స్వయంగా ప్రధాని మీడియా ముఖంగా బయటకు చెప్పడం అంటే అంత సింపుల్ విషయం కాదు. 75 ఏళ్లుగా అడుక్కుంటున్నాం మనము అని చెప్పడం, మన మిత్రులు కూడా మనతో మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు, మన ఫోన్ కి రెస్పాండ్ అవ్వాలంటే భయపడే పరిస్థితుల్లోకి మన మిత్ర దేశాల నాయకులు కూడా చేరుకుంటున్నారు, ఇది దౌర్భాగ్యం అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? షహబాజ్ షరీఫ్ పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి. షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో వచ్చినా కానీ కూడా ఆయన ఏం మాట్లాడగలిగారు అక్కడ? మా దేశంలో వచ్చినటువంటి ఈ వరదల వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము, దీనికి మీరందరూ కూడాను క్లైమేట్ చేంజ్ కోసం ఏదో పని చేయండి అని చెప్పగలుగుతున్నాడు అంతేగాని, అంత విషయం చెప్పలేకపోయాడు. అంతే, మిగిలిన అంశం ఏంటి, మమ్మల్ని ఆదుకోండి అనడమే, అంత తప్పితే ఇంకేమీ లేదు. ప్రతి ఒక్కరితోటి మాట్లాడినప్పుడు మమ్మల్ని ఆదుకోండి, మా దేశంలో ఇంత కష్టాలు వచ్చే మమ్మల్ని ఆదుకోండి, తప్ప ఇంకేం లేదు. ఆ దేశానికి ఇప్పుడు వేసినట్టు అంచనాల ప్రకారం $30 బిలియన్ కావాలి. ఇప్పుడు జస్ట్ ఉన్నట్టు ఉన్న పళ్ళన వాళ్లకు నష్టపరిహారం చెల్లించడానికి, వాళ్ళ దేశంలో మళ్ళీ ఇరిగిపోయిన ఇళ్లు కట్టించుకోవడానికి, వాళ్ళకు తిండి బట్ట ఈ తర్వాత మందులు, అక్కడ కనీసపు అవసరాలు $30 బిలియన్ కావాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ దేశానికి రిజర్వ్స్ $8.5 బిలియన్ మాత్రమే ఉన్నాయి. IMF నుంచి వచ్చిన $1.17 బిలియన్ ఏదైతే ఉందో అది ఏ మూలకు సరిపోతుంది, అది మిగతా 4-5 ఇచ్చినా కానీ సరిపోదు. వాళ్ళు ఆయన ప్రతి ఒక్కరితో కలిసినప్పుడు ఈ చర్చలు తప్ప ఇంకేమీ లేవు. అదే భారతదేశానికి సంబంధించి మోదీ గారు చర్చించినప్పుడు మనం ఏం ఆఫర్ ఇవ్వగలమని మనం చెప్తున్నాం వాళ్ళకి, వాళ్లకు ఎటువంటి లాభం ఇవ్వగలమో, వాళ్ళకి ఎటువంటి సాయం చేయగలమన్న దృష్ట్యా మనం మాట్లాడుతున్నాం. మనం ఎనర్జీ సెక్యూరిటీ కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు, ఫర్టిలైజర్ సెక్యూరిటీ కావచ్చు, చాలా అంశాలు మనం మాట్లాడాం. అన్నిటికంటే కీలకమైనది మోదీ గారు అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, భారతదేశం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వబోతోంది అని చెప్పాడు. కరెక్ట్, జీ జింగ్పింగ్ ఎదురు ఉండగా చెప్పారు. ఈరోజు ప్రపంచానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చైనా, అంటే మేము చైనాని రీప్లేస్ చేస్తామని చెప్పి చెప్పగానే చెప్పారు ఆయన. సో ఇది ఒక పెద్ద స్టేట్మెంట్ కింద భావించాలి. దాన్ని కంపేర్ చేస్తే షహబాజ్ షరీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే కానీ ఎంత పేలగా ఉన్నాయి, ఎంత దీనమైన పరిస్థితి ఉంది. $1 బిలియన్ కోసం ఎదురు చూస్తున్నారు అంటున్నారు. మన దగ్గర సంవత్సరం లోపల యూనికార్న్స్ $1 బిలియన్ కంపెనీస్ ఒక సంవత్సరం లోపల వెలిసినవి ఉన్నాయి. సంవత్సరంలో మనం 100 లో 33 వచ్చినాయి, ఈ సంవత్సరంలో ఆల్రెడీ 20 పైన వచ్చాయి. $20 బిలియన్ జస్ట్ వాళ్ళ వాల్యుయేషన్ ఉంది. అలాగే మనకు ఈ మహీంద్రా బండ్లు ఏవైతే ఉన్నాయో, XUV 700, తర్వాత కొత్త స్కార్పియో, వీటికి సంబంధించి బుకింగ్స్, జస్ట్ బుకింగ్స్, వాళ్ళకు ఒక కార్ కొనడానికి బుకింగ్ కి పైసలు ఇచ్చిన అడ్వాన్స్ ఏదైతే ఉందో IMF దగ్గర నుంచి వచ్చిన కిస్తు కంటే ఎక్కువ మన వాళ్ళు బుకింగ్ చేశారు. కరెక్ట్. ఇది ఆ దేశానికి మన దేశానికి ఉన్నటువంటి పోలిక మనం చూస్తే కనుక చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. అన్ఫార్చునేట్లీ ఆయనకు ఒక ఎంబరాస్మెంట్ కూడా ఎదుర్కొన్నారు అక్కడ. వ్లాడిమిర్ పుటిన్ తో కూర్చొని చర్చిద్దామని కూర్చున్నప్పుడు ఆయన అవన్నీ పడిపోవడం జరిగాయి. చాలా ఎంబరాసింగ్ ఉంది, వాళ్ళు వచ్చి పెట్టినా కానీ కూడా పడిపోతుండే. వ్లాడిమిర్ పుటిన్ కూడా నవ్వడము ఇటువంటివి జరిగినాయి. సరే, అది చిన్న ఘటన కావచ్చు కానీ ఆ దేశం ఎంత పరిస్థితిలో ఉన్నది ఇదిగో దానికి ఒక ఎగ్జాంపుల్ గా చూడొచ్చు మనం. అంటే ఆ టీం ప్రిపరేషన్ చేయలేకపోయారా, లేదా తనకు తెలియకపోయిందా, ఏంటి పరిస్థితి? అంటే అటువంటి దేశం అనమాట. అక్కడ కూడా రష్యా నుంచి ఏమడిగారు, మాకు గ్యాస్ కావాలి, చమురు కావాలి, మీరు ఈ భారతదేశానికి ఇస్తున్నారు, మాకు కూడా ఇవ్వండి తక్కువ ధరలో. ఇది తప్ప ఇంకేమి లేదు వాళ్ళకి. నిజంగా వాళ్ళకు మమ్మల్ని సహాయం చేయండి అని అడగడం తప్ప ఇంకేం అజెండా లేకుండా వాళ్ళు ఉండడం. ఇందాక నువ్వు అన్నట్లు ఈ SCO సమ్మిట్ కి వచ్చేదానికి జస్ట్ ముందర ఆయన ఒక లాయర్ కన్వెన్షన్స్, అంటే మన న్యాయవాదుల యొక్క ఒక సదస్సులో మాట్లాడుతూ, 75 ఏళ్లుగా మనం బిచ్చమెత్తుకుంటున్నాం మనము, ఈ దేశం మనం అంతకంటే ఏం చేయలేకపోయాం మనము, ఈ రోజు మన పరిస్థితి ఏంటంటే మన మిత్రులు కానీ మన మన పక్షాన్ని నిలబడ్డటువంటి అలైస్ కానీ వాళ్ళకు మనం ఫోన్ చేస్తే వాళ్ళు వీడి ఫోన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే వీడు ఏదో మన దగ్గర సాయం అడగడానికే ఫోన్ చేస్తున్నాడు రా ఎందుకురా బాబు అనేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నాం మనము. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాము.
దీనికి కారణం ఇమ్రాన్ ఖాన్ అని చెప్పుకున్నారు ఆయన. కానీ ఇమ్రాన్ ఖాన్ ఉన్న 4 ఏళ్ళే కదా, అంతకంటే ముందర జరిగినటువంటి రావణ కాష్టం గురించి ఆయన మాట్లాడలేకపోయారు. నవాజ్ షరీఫ్ చేసిన కాలంలో ఆ సిపిఈసి ఎవరు సంతకం పెట్టారు? నవాజ్ షరీఫ్ కదా సంతకం పెట్టాడు. చైనా నుంచి ఎందో $1 మిలియన్ ముడుపులు చెల్లితేనే దానికి దక్కితేనే ఆయన సిపిఈసి సంతకం పెట్టాడు. ఈరోజు సిపిఈసి వాళ్ళకు గుదిబండగా తయారైంది, వాళ్ళని రక్తం పీల్చుతోంది అంటే దానికి కారణం నవాజ్ షరీఫే కదా. కాబట్టి నవాజ్ షరీఫా, బెనజీర్ భుట్టోనా, లేకపోతే జర్దారీనా, వీళ్ళకి అందరికీ అతీతంగా వాళ్ళ సైన్యమా? ఆ దేశమే ఇంతకాలం అప్పులతోటి బతికినటువంటి దేశం కాబట్టి వాళ్ళకి అప్పులు తెచ్చుకోవడం తప్ప ఇంకేమీ తెలియదు. అప్పులు తెచ్చుకోవడానికి వాళ్ళు ఏదో భారతదేశాన్ని చూపిస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబులను బెదిరిస్తారు, ఏదో ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితిని బెదిరిస్తారు, ఏమంటారంటే జియో ఎకనామిక్స్ వదిలేసి వాళ్ళు జియో స్ట్రాటజీ పెట్టుకున్నారు. వాళ్ళ జాగ్రఫీనే వాళ్ళు ఒక పణంగా పెట్టుకుని ఇంతకాలం పైసలు సంపాదించుకున్నారు. కానీ ఆ పైసలు నిజంగా దేశ పురోగతికి, దానికి అభివృద్ధికి వాళ్ళు వెచ్చించలేదు. అదే పాపం ఆయన చెప్పారు. ఒక ప్రైమ్ మినిస్టర్, దేశానికి ప్రైమ్ మినిస్టర్ అంత ఓపెన్ గా చెప్తుంటే ఇంకా అంతకంటే మనకు ఏం కావాలి? ఆ దేశం యొక్క పరిస్థితి మనకు అక్కడి నుంచి అర్థమవుతుంది. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో పాపం ఆయన పరిస్థితి అదే పరిస్థితి, అందరి దగ్గర వెళ్ళి అడుక్కునేటువంటి పరిస్థితి ఆయనకు వచ్చింది.